చేనేతలకు తొగట వీర క్షత్రియ కులస్థులకు వేరువేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని అనంతపురం జిల్లా చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు లింగం ప్రసాద్ అన్నారు. చేనేతలకు తోగట వీర క్షత్రియ కులస్థులకు వేరువేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం హర్షణీయమని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చేనేత ఐక్య వేదిక అధ్యక్షులు లింగ ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతలు కళానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల మగ్గం మీద బతకలేక ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయని, అయితే పాదయాత్రలో చేనేత కష్టాలు చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేతకు చేయూతనిచ్చి 24,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి జీవితంపై భరోసా నింపారని అన్నారు. చేనేత ఐక్య వేదిక చైర్మన్ గా ఇక్కడ చేనేత సమస్యల కోసం పోరాటం చేసినటువంటి సందర్భం, మరి ప్రపంచానికి నాగరికత చాటి చెప్పిన గొప్ప కళాకారులు చేనేత కార్మికులు, మరి అగ్గిబెట్టెలో కూడా ఇంబడగలిగినటువంటి తీరును తయారు చేసినటువంటి కళాకారుల కోవలో మరి చేనేతగులుగా ఉంటున్నారు. మరి అయితే ఈ చేనేత రంగంలో మరి ఒక్క మగ్గం నేసే వాళ్ళలో మరి కుల మతాలకు అతీతంగా ముస్లింలు అయితేనేమి, వడ్డర్లు అయితేనేమి, బోయలు అయితేనేమి, అన్ని వర్గాల వారు చేనేతలో మరి ఈ వృత్తిగా చేసుకొని జీవిస్తున్నారు. మరి ఎప్పుడైతే ఈ రంగంలోకి కార్పొరేట్ శక్తులు కూడా ఎంటర్ అయినాయో, ఈ పవర్ లూమ్స్ రావడం వల్ల చేనేతల యొక్క తయారీ చేస్తున్నటువంటి చీరలకు మరి మార్కెటింగ్ లేక చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో చాలామంది మరి ఆత్మహత్య చేసుకున్నారు, మగ్గం మీద బతకలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఒక చీర తయారు కావాలంటే మగ్గం పైన కుటుంబం అంతా కష్టపడాలి, ఒకరు రంగులు వేస్తే మరొకరు పోగులన్నీ కలిపి రాటం చేస్తే మరి మగ్గం మీద మరి నేయగలిగితేనే ఒక చీర తయారవుతుంది. ఇంత కష్టపడ్డ మరి చేనేతలు మరి సరైనటువంటి మార్కెటింగ్ సౌకర్యం ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఈ వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర సాగిస్తూ మరి ధనవరం మీదుగా వెళ్తున్నప్పుడు చేనేత కష్టాలని కళ్ళారా చూశారు. ఆయన అధికారం రాగానే మరి చేనేతలను ఆదుకుంటానని చెప్పి మాట ఇచ్చిన మేరకు మరి వాళ్ళ చేనేతకు చేయుతా అని చెప్పేసి మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపగలుగుతున్నాడు. ఇవాళ మరి కొత్తగా కులాల మీద ఆధారపడ్డ వాళ్ళందరికీ, బలహీన వర్గాల వారికి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసేదానిలో మరి ఈ కులాలను కూడా గుర్తించి, ఈ చేనేత కులాలను కూడా గుర్తించి మరి వీవర్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చెప్పేసి మగ్గం మీద బతికే వాళ్ళందరి కోసం ఒక సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అలాగే తొగట వీరక్షత్రియ జనపాతిక బతిక మీద తొగట వీరక్షత్రియులు కూడా ఈ కులంలో ప్రధానమైనటువంటి సబ్కాస్ట్గా ఉంటున్నారు. వాళ్ళకు కూడా మరొక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మరి అటువంటి ఉన్నటువంటి వారి జీవితాలు వెలునింపడానికి ఆర్థిక సాయం అందజేసేదానికి మరి ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కులం తరఫున, చేనేత ఐక్య వేదిక తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను.